మిత్రులారా నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరు ఎక్సలెంట్గా రెస్పాండ్ అవుతున్నారు అలాగే ఈ వీడియోని మీ సర్కిల్స్తో మీ ఫ్రెండ్స్తో మీ బంధుమిత్రులతో ఇలాగ అందరితో కూడా మీరు షేర్ చేసుకుంటున్నారు చాలా చాలా సంతోషం ఇక ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని మన బంధుమిత్రుల్ని మన శ్రేభిలాషుల్ని ఇలాగ అందరినీ ఇబ్బంది పెట్టే చిన్న పెద్ద సమస్యలకు వ్యాధులకి అతి శక్తివంతమైన సులభమైన శాస్త్రీయమైన తేలిగ్గా తయారు చేసుకోగలిగే ఆయుర్వేద ఔషధాల తయారీలని మనం తెలుసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది ప్రతి వాళ్ళు తెలుసుకొని ఉండాల్సింది ఇదేమిటంటే కాలిన పుండ్లు ఈ కాలటం వల్ల పుండ్లు తయారవుతూ ఉంటాయి మెయిన్గా ఇలాంటి సమ్మర్లో ప్రతి వాళ్ళకి దీనిపైన అవగాహన ఉండాలి ఎందుకంటే ప్రతిదానికి మండించే తత్వం వచ్చేస్తుంది కాబట్టి తేలిగ్గా ఏదైనా అంటుకుంటాయి తేలిగ్గా కాలుతుంది చర్మం తేలిగ్గా పుండ్లు పడుతుంది ఆఖరికి ఏమీ కాలకపోయినా సరే ఎండలోకి వెళ్ళినా కానీ పుండ్లు పడతాయి బన్స్ కాబట్టి ఇలాంటి ఈ కాలిన పుండ్లన్నీ తగ్గించుకోవటం తెలుసుకొని ఉండాలి ప్రతి వాళ్ళు కాబట్టి దీని గురించి తెలుసుకుందాం చూడండి మామూలుగా పుండుని ఆయుర్వేదంలో వ్రణం అంటారు అల్సర్స్ అయితే అది ఒకవేళ వేడి వల్ల జరిగితే దాన్ని అగ్ని దగ్ధ వరణం అంటారు అంటే అగ్ని దహించటం వల్ల తయారైనటువంటి పుండు అందుకే దీన్ని దీనికి మెడికల్గా దీన్ని ఏమంటారు అంటే బర్న్స్ అనే పేరుతో పిలుస్తారు బర్న్ అంటే కాలటం కాబట్టి కాలి పుండు పడినప్పుడు బర్న్స్ అంటారు ఈ బర్న్స్కి సంబంధించిన వార్డ్ సపరేట్గా కూడా హాస్పిటల్స్లో ఉంటూ ఉంటాయి మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఇది ముందు మనం తెలుసుకుందాం చూడండి దీనికి సంబంధించి పురాతన కాలం నుంచి చాలా రకాల ఫస్ట్ ఎయిడ్స్ ఇవన్నీ వ్యాప్తిలో ఉన్నాయి అయితే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇలా కాలినప్పుడు నూనె రాసేవాడు కానీ ఆ తర్వాత థింకింగ్ మారింది అంటే మామూలుగా నూనె రాస్తే ఆ లోపల లోపల ఉడికినటువంటి చర్మం సప్రెస్ అయిపోయి అది లోపలికి ప్రవేశించి అది పెద్ద పుండుబడే రిస్క్ ఉంటుంది కాబట్టి బొబ్బ బ్లిస్టరింగ్ జరిగిందనుకోండి అప్పుడు ఏముందంటే ఆ ఫ్లూయిడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి దాన్ని తేలిగ్గా ఒక స్టెరైల్ ఒకటి ఏదైనా సూదితో గుచ్చితే ఆ లిక్విడ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది త్వరగా మానుతుంది కాబట్టి ఒకవేళ ఏదన్నా కాలితే అక్కడ చల్లటి నీళ్ళు పోయాలి చల్లటి నీళ్ళతో కడగాలి అప్పుడు పెద్ద పెద్ద బొబ్బల్లాగా తయారవుతాయి కానీ కంగారే లేదు ఎప్పుడర్మల్ లేయర్స్ అలా అవుతాయి కాబట్టి నష్టం జరగదు అయితే దీంట్లో ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ బర్న్స్ అనేవి ఉంటాయి పుష్టం దుర్దగ్ధం ఇలాంటి క్లాసిఫికేషన్ ఆయుర్వేదంలో కూడా ఈ బర్న్స్కి సంబంధించి జరిగింది ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఇలాగ ఫస్ట్ డిగ్రీ బర్న్స్ గురించి ఆ తర్వాత ఇలాగ బ్లిస్ట్రింగ్ అయిన తర్వాత అది చిదిపిన తర్వాత కొన్ని చక్కటి ఇంటి వైద్యాలు ఉన్నాయి వీటిని వాడుకోవచ్చు వీటిని తెలుసుకుందాం మెయిన్గా మీకు చెప్పాల్సింది ఇలా బర్న్స్ జరిగినప్పుడు కాలిన గాయాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ ఎయిడ్ లాగా వాడుకోవాల్సింది పుండు కాలిన పుండు తర్వాత మానిన తర్వాత మచ్చబడకుండా ఉండాలంటే మనం వాడుకోవాల్సింది ఏమిటి కలబంద ఎలా వీర ఘృతకుమారి అంటారు సంస్కృతంలో అంటే ఘృతం నెయ్యి ఎలాగైతే ఉపశమనాన్ని ఇస్తుందో కలబంద గుజ్జు కూడా అంతే ఈ కలబంద ఆకులో ఉండేటటువంటి ఆ తెల్లటి గుజ్జు దాన్ని పైకి పూస్తే వెంటనే పుండు మానుతుంది అలాగే మచ్చబడదు అది దీని ప్రత్యేకత ఈ కలబంద ఆకులు ఇవి మనం వీటి ప్రత్యేకత ఏమిటంటే అలాగ ఇసుక నేలల్లో చాలా తేలిగ్గా అందరిళ్లల్లోనూ పెరుగుతాయి పెద్ద పెద్ద స్థలాలు ఉండాల్సిన పని లేదు ఆఖరికి ఏమీ లేకపోతే ఆ కిటికీలల్లో కుండీలలో కూడా పెంచుకోవచ్చు ఇలాగా ఈ కలబంద ఆకులో ఉండేటువంటి గుజ్జుని మీరు రాయాలి అయితే దీన్ని ఎలా రాస్తారు అంటే కలబంద ముదురు ఆకు ఉంటుంది కదా ఉండేది దాన్ని కోయండి దాన్ని కోసి దాన్ని తెచ్చుకొని చీల్చి దాని లోపల గుజ్జు ఉంటుంది దాన్ని ఎలా చెంచేతో గేరండి గుజ్జు వస్తుంది లేకపోతే పైన కింద చెక్ వేయండి తోలంతా చెక్ వేసేసి ఆ లోపల మీకు జున్ను ముక్కలాగా ఉంటుంది దాన్ని నేరుగా ఆ తెల్లటి గుజ్జుని ఈ కారిన గాయం మీద పోయండి దీంతో ఆ గాయాలు త్వరగా మాన్తాయి మెయిన్గా స్కార్ తయారు కాదు అంటే అక్కడ ఘాటు కానీ ఇలాంటివి తయారు కావు మెయిన్గా నొప్పి మంట తగ్గుతాయి ఎందుకంటే సూపర్ఫిషియల్గా ఉండేటటువంటి నరాలు దెబ్బతింటాయి కాలినప్పుడు విపరీతమైనటువంటి మంట నొప్పి ఉంటుంది ఆ నొప్పి తగ్గుతుంది ఇక ఇలాంటిది మరొక అద్భుతమైనటువంటి ఇంటి వైద్యం తెలుసుకుందాం ఇదేమిటంటే తెల్ల గుగ్గిలం అలాగే తేనెమైనం ఈ రెండిటి కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం ఈ తెల్లగుగ్గిలం అనేది మీకు ఆయుర్వేద మూలికల మంగళ్ళలో దొరుకుతుంది దీన్ని తేనెమైనాన్ని రెండింటినీ కలిపి నివారండి తేనెమైనం కూడా స్లాబ్స్ లాగా మీకు మైసూర్ పాక్ తాలూకు స్లాబ్స్ ఎలా ఉంటాయో అచ్చంగా అలాంటి పలకల్లాగా ఉంటాయి తేనెమైనం తెల్ల గుగ్గిలం రెండింటినీ కలిపి నోరండి నూరి కొంచెం కొబ్బరి నూనె కలిపితే మీకు పేస్ట్ లాగా తయారవుతుంది దీన్ని కారిన గాయాల మీద పోయండి దీంతో అవి తగ్గుతాయి తగ్గటమే కాదు మచ్చబడకుండా ఫాస్ట్గా దీని నుంచి మీరు బయటపడతారు ఒకవేళ ఇది బాగా డీప్ రూటెడ్గా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటే లేకపోతే ఆ స్కార్ టిష్యూ తయారయ్యి ఆ తర్వాత స్కారింగ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ అది ఏమైనా కీలయిట్స్లో టర్న్ అవుతుందని అనుమానం ఉంటే అప్పుడు దీనికి సంబంధించి ఆయుర్వేద ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి వాటిలో మెయిన్గా మేము ప్రిస్క్రైబ్ చేసేది త్రిఫులా గుగ్గులు రెండు నుంచి మూడు మాతల్లో దీన్ని నేరుగా వేసుకోకూడదు కొంచెం కొరికి అప్పుడు లోపలికి మేము కాసి ఉంటుంది మూడు సార్లు అలాగే శ్వేతమలాం అనే దాన్ని కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం దీన్ని పైకి పూస్తూ ఉంటే చక్కటి ఉపశమనం ఉంటుంది మంట తగ్గుతుంది నరాలు శాంతిస్తాయి త్వరగా ఈ కార్యను పుండ్లు తగ్గుతాయి అయితే ఈ కారిన పుండ్లు త్వరగా తగ్గాలంటే మాంసం దెబ్బతిన్నది కదా మాంసం మాంసేన వర్ధతి అనే సామెత ఆయుర్వేదం చెప్తుంది కాబట్టి ప్రోటీన్స్ ఉండేటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి ఒకరు మీరు అయితే మాంసం తీసుకోవచ్చు శాకాహారాలు అయితే ప్రోటీన్ ఉండేటువంటి ఆహారాలు బాగా తీసుకోండి అప్పుడు త్వరగా ఈ కారిన పుండ్ల సమస్య నుంచి బయటపడతారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెచ్చుకున్నాం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం